మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్ హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్నారు బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ శివో మిరట్ సార్ కాలానికి వాస్తుకి ఒక రకమైన సంబంధం ఉంది కదా కాలానికి తగ్గట్లుగా వాస్తు అనేది మారుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది రిలేషన్షిప్లో గొడవలుగా ఉండొచ్చు అది భార్యాభర్తలనే కాదు అత్తమామలు ఓవరాల్ కుటుంబంలో గొడవలు కానీ లేకపోతే ఆస్తులు ఇబ్బందులు జరగడం మనీ పట్ల అంత కలిసి రాకపోవడం ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఈ అన్నిటి సమస్యలకి ఈ కాలం తగ్గట్లో వాస్తు మార్చుకోకపోవడానికి ఉన్న రిలేషన్ చెప్తారా శివఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని యాగంటి ఉమామహేశ్వరిని ప్రార్థిస్తున్నాను శివఓం శ్రీమన్ నారాయణ ఇక్కడ మనీ తర్వాత కెరియరు రిలేషన్స్ ఈ మూడింటిని ఇది ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళున్న ఉన్న ప్లేస్ని బట్టి అక్కడున్న ఎనర్జీ లెవెల్స్ని బట్టి అయితే ప్రధానంగా బేసిక్గా మనం చూసుకుంటే వాస్తు అనేది మూడు రకాలుగా చెప్పుకోవచ్చు దీంట్లో మనకు స్థిర చరవాస్తు అని చెప్పుకోవచ్చు స్థిర వాస్తులో ఏముంటుందంటే ఎనర్జీ లెవెల్స్ ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి కాలాతీతంగా ఎనర్జీ లెవెల్స్ ఫిక్స్డ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్కు వాస్తు పురుషుడు యొక్క తల ఉందని అనుకుంటాం అది మారకుండా అట్లానే ఉంటుంది అదే మనం చెరవాస్తుకి వచ్చామనుకోండి ఈ చెరవాస్తు మళ్ళీ మనకు రెండు రకాల వాస్తుగా చెప్పబడుతుంది దీంతో సాంవత్సరిక అంటే ఇయర్లీకి ఒకసారి చేంజ్ అయ్యేది తర్వాత దైనందిక అనంటే రోజువారీగా చేయదు దీన్ని డైలీ వాస్తు అంటారు ఈ సాంవత్సరిక మనం తీసుకున్నట్లయితే ఈ చెరవాస్తు దీన్నే నిత్య వాస్తు అని కూడా చెప్తారు ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే వన్ ఇయర్లో టువెల్ మంత్స్ వస్తాయి మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారి వాస్తు పురుషుడు తల అనేది మన క్లాక్ వైజ్గా రొటేషన్లో తిరిగినట్లు ఎనర్జీ లెవెల్స్ మారుతూ ఉంటాయి అని చెప్పేసి దీని కాన్సెప్ట్ అనమాట సో మళ్ళీ మనకు ఉగాదితో మొదలు పెడితే మళ్ళీ ఉగాది వచ్చేసరికి అక్కడికి ట్వెల్వ్ మంత్స్ వరకు ఎనర్జీ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ టైంలో మనం ఏ వర్క్ చేసుకుంటున్నాం వాటికి ఎనర్జీ లెవెల్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ చెర వాస్తు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వాస్తును వేటికి ఈ వాస్తు ఎక్కడికి ఎక్కువగా అప్లై అవుతుందని అంటే ఒక ప్లేస్లో లేకుండా మూవ్ అవుతూ ఉంటారు ఇప్పుడు క్యాంప్స్ ఒకప్పుడు యుద్ధాలకు కానీ వేరే దేశాలకు కానీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాస్తవాలే వెళ్ళేవాళ్ళు ఏ దిక్కుగా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో ఆ దిక్కుకు తిరిగి వెళ్లేవాళ్ళు అన్నట్టు సో ఆ రకంగా ఆర్మీ క్యాంప్స్ టెంట్స్ తర్వాత బ్యాంకెట్ హాల్స్ అని అంటే టెంపరీగా వేసే బ్యాంకెట్ హాల్స్ వీటితో పాటు సర్కస్ అంటే కొన్ని రోజులు ఉంటారు వాళ్ళు మళ్ళీ వెళ్తుంటారు వీళ్ళందరూ బంజారాల టైప్ అంటారు అంటే ఒక ప్లేస్లో కాకుండా షిఫ్ట్ అవుతూ వెళ్తుంటారు అలాంటి వాళ్ళకి ఈ చెర అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక వాస్తులో దైనందిక వాస్తు డైలీ వాస్తు అని మనం చెప్పుకున్నాం ఇందులో పన్నెండు మనకు గంటలు ఉంటే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజుకుంటే మూడు గంటలకు ఒకసారి ఎనర్జీ లెవెల్ చేంజ్ అవుతూ ఉంటాయి సో క్లాక్ వైజ్గా ఎనర్జీ లెవెల్ చేంజ్ అయ్యి ఒక రోజుకు మళ్ళీ మనకు నార్త్ ఈస్ట్ వరకు ఎనర్జీ లెవెల్స్ వస్తుంటాయి సో ఇది మనకు కాలానుగుణంగా ఉంటుంది అనంటే ఫస్ట్ మనం ఈ చెరవాస్తులో మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈ రకంగా ఎనర్జీ లెవెల్స్ మారుతాయని అంటే ఈ ప్రపంచానికి ఖగోళ శాస్త్రాన్ని ఖగోళ నాలెడ్జ్ని తర్వాత వాస్తు శాస్త్రాన్ని అందించిన గొప్ప దేశం మన భారతదేశం ఇందులో ట్రూ ఈస్ట్ అనేది కేవలం మనకు సంవత్సరంలో రెండు సార్లు వస్తుంది అది మొన్న మకర రాశిలకు సూర్యుడు ప్రవేశించడం అనేది దాంతో వస్తుంది రెండు సార్లు వస్తుంది అలాగా మే పద్నాలుగో తారీఖు వచ్చింది అలాగా ద ఆ రోజు సూర్యుడు సెంటర్లోకి వస్తాడు రైట్ కాబట్టి ఇప్పుడంటే మనకు కంపాసులు ఉన్నాయి తర్వాత మ్యాప్లు ఉన్నాయి మ్యాగ్నెట్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము నార్త్ ఏంటి అని చూసుకొని కట్టుకుంటున్నాం మరి వాట్ వాట్అవుట్ ద పీపుల్ నాలుగు వేల సంవత్సరాల కిందట ఎక్కడైతే మెటలే అప్పుడు మెటలే లేదు అప్పుడు మెటలే లేనప్పుడు ఎలా వాళ్ళు హైస్కాంతమే తయారు చేయనప్పుడు ఎలా కనుక్కున్నారు వాళ్ళు ఈస్ట్ అంటే రెండు రోజులు ఏ రోజు వస్తాయని చెప్పాను కదా ఇప్పుడు మేలో వస్తుంది తర్వాత మళ్ళీ ఆగస్టులో వస్తుంది ఈ రెండు రోజులు వచ్చే దాంట్లో వాళ్ళు అక్కడ ఫిక్స్ చేసుకొని ట్రూ ఈస్ట్ ఫిక్స్ చేసుకుంటారు అయిపోయి కట్టేస్తారు అని అంటే ట్రూ ఈస్ట్కు నైన్టీ డిగ్రీస్ లంబకోణంలో చూస్తే నార్త్ ఉంటుంది మళ్ళీ మనం వన్ ఎయిటీ డిగ్రీస్ చూసుకుంటే వెస్ట్ వస్తుంది రెండు వందల డిగ్రీలు చూసుకుంటే సౌత్ వస్తుంది వెరీ సింపుల్ లాజిక్ సో చూడండి మైక్రోస్కోపులు టెలిస్కోపులు లేని కాలంలోనే కంప్యూటర్లు లేని కాలంలోనే యాక్యురసీగా మన వాళ్ళు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ఇవన్నీ రాసి పెట్టగలిగారు నిమిషాలతో సహా సో అది మన వాస్తు నాలెడ్జ్ యొక్క గొప్పతనం సో ఇలాగా ఎక్కడైతే సూర్యుడు సెంటర్ పాయింట్ అనుకున్నాం కదా అక్కడి నుంచి మనం చూసుకుంటే ఉత్తరాయనం దక్షిణాయనం అని రెండు రకాలు వస్తాయి ఈశాన్యంలో మనం ఖాళీగా ఎందుకు వదలాలి అనేది మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమవుతుంది ఎంత దూరపు ఆలోచనలతో వాళ్ళు ఆ రూల్ పెట్టారు అన్నది ఉత్తరాయణానికి జరిగినప్పుడు అనంటే సూర్యుడు తూర్పు నుంచి ఉత్తరం వైపు జరుగుతుంది ఇది ఉత్తరాయణం దీన్ని పుణ్యకాలం అంటమ్మా కాబట్టి ఉత్తరాయణానికి జరిగినప్పుడు భూమికి దగ్గరగా వస్తాడు కాబట్టే ఎండలు బగబగా మండిపోతాయి మూడు నెలలు ఫుల్గా వేడిగా ఉంటుంది అన్నట్టు ఇలా రావడం కూడా మంచిదే ఎందుకనంటే కొన్ని పంటలు వేడిగా ఉన్నప్పుడే పండుతాయి కొన్ని పంటలు చల్లగా ఉన్నప్పుడే పండుతాయి కాబట్టి మనిషికి అన్నీ కావాలి మీరు యాసిడ్స్ తీసుకుంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి అన్నీ కూడా ఎంత మాత్రం కావాలనేది మనకు బ్యాలెన్స్ డైట్లో ఉంటుంది అలా పండే పంటలు కొన్ని వేడి ఎక్కువగా అవసరమవుతాయి కొన్ని వేడి లేనప్పుడు పండుతుంది ఇప్పుడు మామిడికాయ వేడి లేని పండదు అందుకే మ్యాంగో సీజన్ అంతా ఇప్పుడు వస్తుంది కరెక్ట్గా ఏప్రిల్లో భగభగ పండే వెండల్లో మనకు తీయని మామిడి పండ్లు వస్తాయి ఇలాగా ప్రకృతి అనేది సూర్యుడు యొక్క గమనం మీద బ్యాలెన్స్ అయి ఉంటుంది ఆ ప్రకృతిలో భాగమైన మనిషి కూడా ఒక జీవే కాబట్టి సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి అందుకే వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఖాళీ ప్లేస్ పెట్టుకుంటే ఈ ఎండలకు వేడి కాకుండా కొంత ఎయిర్ ఎగ్జిట్ అయిపోయి బాడీ కూల్గా ఉంటుంది మామిడికాయల కావాల్సింది వేడి మీకు కాదు మీకు వేడి ఎక్కువైతే మీ పని ఇబ్బంది అవుతుంది సో ఈ రకంగా మనము ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కాలాన్ని లెక్కగట్టి చెరవాస్తులో ఎక్కడి నుంచి మనం కొలత పెట్టుకోవాలి అనేది చెప్పారు ఇప్పుడు మీకు రెడీమేడ్ వచ్చేసింది కంపాస్ పెట్టుకుంటున్నారు టక్ అని చూసుకుంటున్నారో అయిపోతుంది సో అన్నీ ఉన్నప్పుడు తెలుసుకోవడం గొప్ప కాదు ఏది లేనప్పుడు తెలుసుకొని తర్వాత ప్రపంచానికి తర్వాత మిగతా తరానికి ఒక దిక్సూచిగా నిలబడగలగడం గొప్ప సో మన ఋషులు మునులు వాళ్ళు ఏదో గడ్డాలు కొప్పులు కట్టుకుంటే ఏదో అనుకుంటున్నారు వాళ్ళు పెద్ద సైంటిస్టులు వాళ్ళు చెప్పినవి ఫాలో అయ్యి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం పెద్ద పెద్ద ఇన్వెంటర్స్ ఎవరు చూసినా మన గ్రంథాలు మన అధ్యయనాలు తీసుకొని అక్కడి నుంచి సూర్య సిద్ధాంతం తీసుకునే ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అసలు ఇంకొక వండర్ఫుల్ విషయం అండి మీకు ఒక గ్రహము సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు సర్టెన్ యాంగిల్లో బెండ్ కాకపోతే అది ఆర్బిట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది అని అంటే అది బ్లాక్ హోల్ వైపు ప్రయాణం మొదలు పెడుతుంది అలా బెండ్ ఎన్ని డిగ్రీలు బెండ్ అయ్యింది అనేది అందరికీ పెద్ద కన్ఫ్యూషన్ ఉండేది ట్వంటీ త్రీ డిగ్రీస్ అని మన భారతీయులు చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ నిత్య వాస్తు డైలీ వాస్తు అనేది ప్రకృతిలో మనకు నిదర్శనంగా కనపడుతుంది అది ఎలాగంటారా మనకు హెలిట్రోపిజం అనే ఒక మెకానిజంతో ఉండే ప్రొద్దు తిరుగుడు పువ్వు సన్ఫ్లవర్ దాని పేరే సన్ఫ్లవర్ మనం తెలుగులో ప్రొద్దు తిరుగుడు పువ్వు అంటే ప్రొద్దు ఎలా తిరుగుతుందో అలా మన ఫ్లవర్ తిరుగుతూ వెళ్తుంది సూర్యుడు ఉదయించేసరికి అది ఈస్ట్లో రెడీగా ఉంటుంది తర్వాత నడినెత్తి మీదకి వచ్చినప్పుడు పైకి వస్తుంది సూర్యుడు అస్తమించేసరికి వెస్ట్ సైడ్ వస్తుంది అన్నట్టు సో ఈ రకంగా సూర్యుడి గమనాన్ని బట్టి అది మూమెంట్ అవుతూ వస్తుంది సో దీన్ని బట్టి మనము ఈ చెరవాస్తు అనేది ఎనర్జీ లెవెల్స్ ఏ రకంగా చేంజ్ అవుతుంటాయి మూడు గంటలకు అది ఏ రకంగా షిఫ్ట్ అవుతుంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు సార్ ఇలా చాలా విషయాలు ఇప్పటికీ తెలియకపోకుండా ఉండిపోవడం వల్లే ఎంతోమంది వాళ్ళ స్థలాలు సరిగ్గా ఉండకపోవడం అనో లేకపోతే ఇంటి ముందు రకరకాల కట్టడాలు పెట్టేసుకోవడం అనవసరమైన చెట్లు పెట్టుకోవడం ప్రీవియస్ వీడియోలు కూడా మీరు చెప్పడం జరిగింది అసలు ఉండాల్సిన చెట్లు ఏంటి ఉండకూడని చెట్లు ఏంటి అని ఇలా తెలియని విషయాలు ఎక్కువ ఉన్నాయి వీడియోల ద్వారా మనం ఎంత అందిద్దాం అనుకున్నా సరే మనకి సరిపోనంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి వర్క్షాప్ అనేది ప్లాన్ చేశారు ఈ వర్క్షాప్ అనే దాంట్లో ఎలాంటి విషయాన్ని మీరు వెల్లడించబోతున్నారు ఎవరెవరి కోసం ఎలాంటి సొల్యూషన్లు మీరు రెడీ చేశారు ఇవన్నీ తెలుసుకోవచ్చా ప్రతి వ్యక్తికి స్టూడెంట్ దగ్గర నుంచి మనకు రిటైర్మెంట్ వరకు వచ్చే ఎంప్లాయీ వరకు కూడా వాళ్ళకు వాళ్ళకి ఒక పర్సనల్ గోల్స్ అనేది ఉంటాయి ఆ గోల్స్ అచీవ్ చేయడానికి వాళ్ళకి ఆ కెరీర్లో ఆ గోల్స్ని అందుకోవాలంటే వాళ్ళకి పంచభూతాల సహకారం తప్పనిసరి ఈ తప్పనిసరి అయినటువంటి పంచభూతాల సహకారాన్ని మనం తీసుకోవాలంటే ఏ వైపు నుంచి మనకు ఎటువంటి ఎనర్జీ మనం తీసుకోవాలి ఏ టైంలో మనం పవర్ మనీ మెడిటేషన్ చేసుకోవాలి అలాగే ఇంటిలో దిశలను బట్టి ఏ వైపుకు మనం తిరిగి అక్కడ మెడిటేషన్ చేస్తే అది మనకు ఆ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అందరికీ డబ్బు ప్రధానం కొంతమందికి ఆరోగ్యం ప్రధానం వాళ్ళు ఏ వైపు తిరగాలి ఇంకొంతమందికి మనశ్శాంతి కావాలి డబ్బు ఉంటుంది తర్వాత ఆరోగ్యం ఉంటుంది కానీ మనశ్శాంతి అంటే మెంటల్ పీస్ ఉండదు ఇంకొంతమందికి వాళ్ళ గోల్ ఏంటో తెలియదు అసలు అసలు గోల్ ఏంటో తెలియదు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటట్టు ఉంటుంది కానీ అసలు మనం పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియదు ఇవన్నీ తెలియాలని అంటే కంపల్సరిగా మనము దిశల యొక్క ఎనర్జీ లెవెల్స్ మనకు తెలుసుకుంటే ఏ దిశకు మనం కూర్చుంటే అసలు మన పర్పస్ ఏంటి ఎలా వస్తుంది కాబట్టి గౌతమ్ బుద్ధునికి జ్ఞానోదయము మనకు వృక్షం కింద అయినట్లు మనకు ఏ జోన్స్లో మనం నిలబడినప్పుడు మనకు ఆ ఫ్యూచర్ అనేది మనకు తెలుస్తుంది అనేది మనం వర్క్షాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ వేదిక మహావాస్తు కండక్ట్ చేసే వర్క్షాప్లో మీ ఇంటికి సంబంధించిన లొకేషను తర్వాత మెజర్మెంట్స్ వీడియో మీరు తీసుకొచ్చినట్లయితే వాటికి కూడా సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ క్లాస్కి వచ్చే వాళ్ళకి వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ వండర్ఫుల్ సార్ అండ్ ఎందుకు అంటే చాలామంది కోర్టు తగాదాలు ఇవన్నీ వీటికి కారణాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు చాలామందికి వాస్తు అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఎంత జరుగుతుంది అనేది చాలా విషయాల్లో చూసే ఉన్నాం వాటన్నిటికీ ఈ వర్క్ షాప్ అనేది ఒక పెద్ద ఆన్సర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ ష్యూర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి